ఇక్కడ మీడియా పాయింట్ ఉంది సార్, అక్కడ మీడియా పాయింట్ పెట్టాము, అక్కడ వచ్చి మాట్లాడాలి. పోతున్నా పోయింది మళ్ళీ వెనకరండి, మన జరగదు ఏమైంది? రాసిన శాస్త్రి గారు ఆయన బ్రతుకున్నప్పుడు మేము కూడా ఉన్నామనే ఆలోచిస్తున్నాను. ఆయన మాటలు కానీ ఆయన పాటలు కానీ ప్రతి మన అవగాహన వల్ల ఆయన చేతి మర్చిపోయింది. అందాకే ఒక మాట అన్నాడు, ఎప్పుడు రాత్రులు ఆస్తి అసలు రావట్లేదు సాటస్ లేని నిమిషం, నొప్పి లేని నిమిషం జన్మమైన మరణమైన మట్టుకు అంటే నిత్య ఘర్షణ. శాస్త్రి గారితో సినిమా ఉంది ఆల్మోస్ట్ 25 ఏళ్ల ప్రయాణం. ఆయన ఎప్పుడు రాత్రి ఉదయం చేస్తున్నట్లు ఎప్పుడు రాస్తూనే ఉంటారు. ఆయన ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో కూర్చుకున్నాం, ఎన్నో పేర్చుకున్నాం, ఆయన చూసి ఎన్నో మార్చుకున్నాం. ఒక బాపు పల్లెపూడి వెంకటరమణ, ఒక వేటూరు గారు, ఒక నారాయణ రెడ్డి గారు, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక శాస్త్రి గారు ఇలా వెళ్ళిపోతూ ఉంటే తెలుగు రేపటి నుంచి తెలుగును వెతకాలేమో, తెలుగు ఎక్కడ దొరికితేమో ఇస్తాను. ఆయన దాన్ని అంతు చివరిల వరకు వెళ్తారు, లోతుల్లోకి వెళ్తారు. పాట అంటే ఆయనకు వ్యాపారం కాదు, పాట అంటే ఆయనకు జీవితం, పాట అంటే పుట్టుక నుంచి చావు. ఇంత ఘర్షణ పడతారు. అలాంటి శాస్త్రి గారు లేకపోవడం చాలా లోటు. ఎన్నోసార్లు రాసిన, నాటకం వేసిన, దగ్గరగా గౌరవించుకున్న రోజు ఉన్నాయి. చాలా మిస్ అవుతా ఉన్నాం గురువు గారు. అది సార్.